अंदर रात बारे अंदर बोमा తెలంగాణ సాంస్కృతిక సారథుల్ని ఎక్కడలేనంత సంస్థను పెట్టి 583 మంది కళాకారులకి ఉద్యోగ భృతం ఇచ్చి ఈ రోజు 30% పర్సంటేజ్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి మా కోసం పనిచేసిన అజయ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ సాంస్కృతిక సారథుల సారథులం సారథులం తెలంగాణ సాంస్కృతిక సారథులం మేము తెలంగాణ సాంస్కృతిక సారథులం 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 తెలంగాణ సాంస్కృతిక సారథులం మేము తెలంగాణ సాంస్కృతిక సారథులం వారధులం పాటుపడే వారధులం పాటుపడే వారధులం ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలములను సంక్షేమ ఫలములను సంక్షేమ ఫలములను పల్లెకు చేరవేసే సాంస్కృతిక సైనికుల సారథులం సారథులం తెలంగాణ సాంస్కృతిక సారథులం జై జై తెలంగాణ జై పోడన. చాలా సంతోషం మీ సాంస్కృతిక సారథులకి ఈరోజు జరిగిన కార్యక్రమం. కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే అందరినీ గుండెల్లో పెట్టుకుంటాడు. మిమ్మల్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుండెలు పెట్టుకొని కళాకారులందరినీ కూడా సాంస్కృతిక సారథులుగా చేసి మీ అందరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల లెక్క ఇవాళ మీరు అందరూ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి దాదాపు 583 మందికి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది. మీ అందరు కూడా పిఆర్సీ 30% పెరిగింది. మీ పెరిగిన సందర్భంగా మీ పిఆర్సీ 30% పెరుగుడు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అంతా గవర్నమెంట్ ఉద్యోగులు మాకు అందుతారో అందరు తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ మీ కోరికలు తరగనివి. అలాగే ఈ ప్రభుత్వం ఆగంది. మీరు సారథులు ముందుకు నడవండి, మమ్మల్ని మళ్ళీ గెలిపించండి. కేసీఆర్ గారు మూడోసారి గెలవాలా. మీ అందరికీ అన్ని కోరికలు మీ తీర్తాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తాను. జై తెలంగాణ.